మన ప్రభువును రక్షకుడనైన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వాక్య ధ్యానము కొరకై ఆదికాండం 19:14 లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెను పెండ్లాడనయున్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచి రండి, విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలేనుండెను. లోతు దేవదూతల మాటలను నమ్మాడు. సుదమ గుమర్ర పట్టణాన్ని మేము అగ్నిగంధకమును కురిపించి నాశనం చేయబోతున్నామని చెప్పిన మాటను నమ్మి భయపడుతూ వణుకుతూ ఉన్నాడు. కానీ అతడు వృద్ధుడు, తలనరిచినవాడు, అది రాత్రికాల సమయము, బయటికి వెళ్ళి తన కుమారులకును తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న అల్లుళ్ళకు ఈ వార్త చెప్పాలని ఆశ ఉన్నది. కానీ బయటికి వెళితే సుదమ గుమర్ర పట్టణస్థులు తమ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. లోతుకు కీడు చేయాలని, లోతు ఇంటికి వచ్చిన వారిని అవమానపరచాలని దేవదూతల వారికి కనుమొబ్బు కలుగు చేయగా రాత్రంతా వారు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. బయటికి వస్తే వారి చేతుల్లో చిక్కుతానేమనే భయం ఒకటి, బయటకు పోయి వారికి చెప్పకపోతే ఆకాశం నుండి అగ్నిగంధకములు ఎప్పుడు కురుస్తాయో, ఈ పట్టణము ఎట్లా కాలిపోతుందో అనే భయం ఒక పక్క, అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆసక్తితో భయముతో ఎంతో సీరియస్గా ఆ వార్త తన వారికి చెప్పాడు. చెబుతుంటే ఎవరో లెక్క చేయలేదు. వాస్తవానికి అబ్రహాము అడిగినట్లుగా ఆ సుదమ గుమర్ర పట్టణంలో 10 నీతివంతులు ఉన్నారా అంటే లేరనే చెప్పడానికి ఇదొక తార్కాణము. లోతు, నీవు నీ ఇంటి వారు బయటికి రండి చెప్పారు. ఒకవేళ నీకు ఒక ఛాన్స్ కూడా ఇస్తున్నాం, నీకు ఒక ఛాయిస్ ఇస్తున్నాం, ఒకవేళ బయటికి వెళ్ళి నీ వారు కానీ నీ కుమార్తెలు పెండ్లాడనై ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే పిలుచుకొచ్చుకో, నీకు ఒక మంచి ఛాన్స్ ఇస్తున్నామని చెప్పారు. కానీ అతడు వెళ్ళాడు కానీ సీరియస్గానే ఈ వార్తను ప్రకటించాడు కానీ వారికి ఎంతమాత్రము నమ్మశక్యంగా లేదు. ఆందోళనతో భయముతో ఇల్లు తిరుగుచూ తలుపు కొడుతున్నాడు. ఈటాయాని ఎవరు అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు, నేను లోతును, మీ మామగారిని అని చెప్పినా కానీ వారు ఎగతాళి చేసినట్లుగానే మనము గమనిస్తున్నామండి. వారు ఎంతమాత్రము వినలేదు. వినకపోవటానికి కారణం కూడా లోతులో ఒక పొరపాటు ఉందండి. ఎందుకంటే లోతు విశ్వాసే కావచ్చు కానీ నీతివంతుడే కావచ్చు కానీ, అయితే అప్పటిదాకా అప్పటి వరకు ఆ సుదమ గుమర్ర పట్టణంలో వారి కోసము ఏదో సంపాదించాలని, ఏదో సాధించాలని, ఈ భూ సంబంధమైన ఆస్తుల కొరకు, ఈ భూ సంబంధమైన ఆశల కొరకు తన ఇష్టాలను నెరవేర్చుకోవటానికి ఎన్నెన్నో పథకాలు, ఎన్నెన్నో ఆలోచనలు, తన యొక్క మందను ఎక్కువగా చేసుకోవటానికి, తన ఆస్తిని ఎక్కువగా చేసుకోవటానికి ఎన్ని విధాల ప్రయత్నాలు, ఈ భూమి మీదనే తనకు కావలసిన ఆశలను నెరవేర్చుకోవటానికి ఎన్నో రకాలైన పునాదులు వేసుకుంటూ, ఆశ్చర్యకరంగా ఇప్పటికిప్పుడే ప్రమాదం ముంచుకొని రాగానే, ఈ లోకము ఏమి లాభం లేదు, అశాశ్వతమైంది, ఈ లోకము నాశనం కాబోతుంది,
ఈ దేశం కాలిపోతుంది, ఇక్కడ ఏ ప్రయోజనం లేదని చెప్పుకొస్తున్నాడు. అందువల్ల ఎవరో నమ్మలేకపోయారు, ఎందుకంటే ఆయన సాక్ష్యం సరిలేదు, ఆయన జీవితము వారి ఎదుట సరిగా లేదు. అబ్రహామును విడిచిపెట్టాడు, ప్రార్థనను విడిచిపెట్టాడు. దుర్మార్గులు, పాపులు, దేవుని దృష్టిలో శిక్షకు పాత్రుడైన ఆ సొదొమ గొమొర్రా పట్టణంలోకి వచ్చి వారితో ఒక న్యాయాధిపతిగాను గవిని దగ్గర కూర్చొని న్యాయము విచారించేవాడుగాను అక్కడేదో పెత్తనాలను అధికారాలు సంపాదించుకోవాలని తాను తాపత్రయపడుతున్న విషయాలని వారు ఎరిగి ఉన్నందువలన ఆయన మాటలు వారు నమ్మలేకపోయారండి. అపోస్తల కార్యముల గ్రంథం 9:26 అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నటకు యత్నము చేసెను, గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఇక్కడ క్రొత్త నిబంధనలో పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతడు చేసిన భయంకరమైన పాపాలు, సంఘాన్ని హింసించటము, శిష్యులను చంపటము, ప్రాణాధారముగా ఇచ్చిన వాడుగా అధికారుల దగ్గర తీసుకొని ఆనాటి దేవుని బిడ్డలను భయంకరంగా హింసిస్తున్న సౌలు ఒక్కసారిగా మార్పు చెంది దేవుని మాటలు చెబుతుంటే అప్పటి కాలంలో ఎవరో నమ్మలేదండి. అయితే పౌలు లోతులాంటి వాడు కాదులేండి, ఆయన ఎంతో గొప్పవాడుగాను అపోస్తలుడుగాను అన్యజనులకు, దేవుని శిష్యులైన 12 శిష్యుల కంటే ఎక్కువ పత్రికలను రాసి నేను ప్రభువును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకున్నాడని అనేకులకు గొప్ప మాదిరిని చూపించిన గొప్ప దైవజనుడిగా మారాడండి పౌలు. రాను రాను అయితే లోతైతే సొదొమ గొమొర్రా పట్టణంలో అంతం వరకు అతనిలో మార్పు కనబడలేదండి. ఆఖరి వరకు లోకములో పాకులాడుతున్నాడు, ఏదో సాధించాలని, ఏదో కావాలని, ఏదో కోరికలు తీర్చుకోవాలని, ఏదో సంపాదించాలని ఉన్నాడు. కానీ అందువల్లే ఆనాటి ప్రజలు లోతును నమ్మలేకపోయారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13 వీరందరూ ఆ వాగ్దాన ఫలను అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇక్కడ అబ్రహామును గురించి మనము చూస్తామండి. అబ్రహాము వాగ్దానం చేయబడిన దేశంలో ఉన్నాడు. ఇస్సాకు, యాకోబు అనువారు వాగ్దాన దేశమునకు సమవారసులై ఉండి కూడా వారి కోసం ఇళ్ళు కానీ, వారి కోసం ఈ లోకంలో ఏదో సాధించుకున్నట్టుగా కానీ, సంపాదించుకున్నట్లుగా కానీ చేయలేదు. మేము ఈ లోకంలో యాత్రికులు, పరదేశులము, మా దేశం పరలోకం, ఇదంతా కాలిపోయేది, నాశనమైపోయేది, ఈ దేశంలో ఏమీ లేదు అన్నట్లుగా జీవించారండి. కానీ లోతు ఆయన దగ్గర నుంచి వచ్చిన వాడే, మరి లోతుకు ఈ ఆశ లేదు, ఈ ఆలోచన లేదు, ఈ లోకం మీదనే తాపత్రత కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకని అనస్పెక్టుడుగా అప్పటికప్పుడే పరలోక మాటలు చెబుతున్నందువలన, ఈ లోకంలో ఏమి లేదని చెబుతున్నందువలన, ఈ లోకం అశాశ్వతమైందని చెబుతున్నందువలన సొదొమ గొమొర్రా ప్రజలు లోతు మాటలకు ఎగతాళి చేయవాడు వారే ఉన్నాడు. సాక్ష్యము లేకపోతే ఎవరు నమ్మలేరండి. ఒక విశ్వాసి మాటలైనా సరే, ఒక దైవసేవకుని మాటలైనా సరే, వారి ముందు మా జీవితం సరిలేకపోతే ఖచ్చితంగా ఎవరో నమ్మలేరు. యెహోషువ గ్రంథము 2:18
నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నింట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపులకి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషుల మగుదము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను కలిగిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. ఇక్కడ ఇంటిలో ఉన్న వారిని గురించి, ఇంటిలో ఉండాలి అని చెబుతున్నాడు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కానీ ఆయా స్థలాల్లో చెప్పబడిన మాటలు, ఇంటిలో నిత్య జీవం ఉంది, లోపల బయట నరకం ఉందని మనం వింటున్నాం. ఆదికాండములో ఎలియాజర్ను గురించి కూడా లాబాను చెప్పిన మాట అదే, యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము బయట నిలవనేలా అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు లోపలికి వెళ్ళారు, బుద్ధి లేని కన్యకలు బయట విడవబడ్డారు. లోపల నిత్య జీవం ఉంది, బయట నిత్య నరకం ఉంది అనే సంగతులు మనము పాత నిబంధనలో కూడా క్రొత్త నిబంధనలో కూడా అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అయితే సుధమ కుమార పట్టణంలో అలా కాదు. ఇంటిలో నరకం ఉంది, ఇంటిలో శిక్ష ఉంది, ఇంటిలో మరణం ఉంది, ఇల్లు విడిచిపెట్టి రండి, పారిపోదాం, ఈ పట్టణము కాలిపోబోతుంది అని లోతు ప్రకటిస్తున్నాడు. లోతు సీరియస్గానే ప్రకటిస్తున్నాడు. వార్త కూడా చాలా సీరియస్ అయిన వార్త అండి. ఏ క్షణములో ఆకాశం నుండి అగ్నిగంధకమును కురిచి ఆ సుధమ కుమార పట్టణాన్ని కాల్చివేస్తుందో తెలియదు. ఇమ్మీడియట్లో జరగబోతున్న వార్త అది. త్వరగా సంభవించబడుతున్న సంగతులు అవి. కానీ సీరియస్గానే చెబుతున్నాడు. ఎవరు నమ్మటల్లా? ఎంత భయానకంగా ఉన్నాయో ఆ మాటలు, ఎంత వణుకుతో చెబుతున్నాడో, కానీ ఎవరు నమ్మటల్లా? వారు అలా నమ్మకపోవటానికి కారణము లోతు ప్రవర్తన. లోతు వారి మధ్య జీవించిన జీవిత విధానములో భక్తిని కనపరచక లోకంలోనే ఉన్నాడు. వారు అన్యాయంగా ఇంటిలో నరకం ఉందని తెలిసి కూడా, ఇంటిలో మరణం ఉందని తెలిసి కూడా ఇంటిలో తలుపేసుకుని ఉన్నారే కానీ తలుపు తీసి బయటికి రావటంలా, ఇల్లే వారికి సజీవ సమాధి అన్న సంగతి వారు గుర్తెరగటం లేదు. పాతాళములో వారు తలుపు వేసుకొని క్షేమంగా ఉన్నామన్నట్టుగా ఉన్నారు. వారు అంత అమాయకంగా ఆ నరకములో ఆ గంధకముల మధ్య కాలిపోవటానికి కారణము లోతు ప్రమేయం ఉన్నది. లోతు వారి జీవితము ఎదుట, వారి ముందు తన జీవితాన్ని భక్తిపరుడుగా కనపరచలేకపోయాడు. అందుకే మరణమందైనను నాశనమందైనను లోతు మాటను వినటం లేదు. మేము సామరైనా సస్తామన్నట్లుగా ఉన్నారు కానీ ఆయన మాటలు నమ్మటం లేదండి. కాబట్టి ఈరోజు మనము లోకానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం, అనేకమైన మాటల చేత బోధిస్తున్నాం. అయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. ఈనాటి లోకం కూడా అండి, ఈనాటి ప్రపంచము కూడా వాక్యం చేత భద్రం చేయబడింది. వాక్యం నెరవేరాలి కాబట్టి అట్ట క్షేమంగా ఉంది. కానీ ఈ లోకం కూడా అగ్ని కొరకే నిలవ చేయబడింది.
అగ్నితో కాల్చబడే దినాల్లో ఉన్నాం, ఈ ప్రపంచం నాశనమయ్యే దినాల్లో ఉన్నాం. కానీ నీవు నేను ఎలా ఉన్నామో, బోధలు బ్రహ్మాండంగా ఉండవచ్చు, మన యొక్క మాటలు బాగా ఉండవచ్చు, చాలా కేకలు వేసి చెప్పవచ్చు, బల్లలు పగలగొడుతూ చెప్పవచ్చు, ఎంతో గొప్ప బోధ చేసినట్టు గట్టిగా చెప్పవచ్చు. కానీ మన జీవితాలు ఈ లోకంలో వారికి సరిగా లేకపోతే, లోతు మాటల వలె మన మాటలని మనం చెప్పే వార్త కరెక్ట్ అయింది, సత్యమైంది, అది సీరియస్తో కూడిన మ్యాటరు, కానీ జనం సిల్లీగా తీసుకోవటానికి కారణం ఆనాడు లోతు జీవితం వారి మధ్య సాక్ష్యం లేనట్టుగా, ఈనాడు మన జీవితం కూడా మన ఎదుట ఉన్న ఈ జనానికి సాక్ష్యం లేనిదిగా ఉంటే మన మాటలు వారు ఎంతమాత్రం నమ్ముకున్నా ఉన్నారండి. వారు నిత్య నరకానికి వెళ్ళటానికి కారణం ఒక రకంగా ఆనాడు లోతు కారకుడైతే, సదోమ పట్టణస్థులు నాశనానికి వెళ్ళటానికి కారకుడైతే, ఈనాటి ప్రజలు నిత్య నరకానికి వెళ్ళటానికి కారకులు మనమే అవుతాం, మన సాక్ష్యం వారి ముందు సరిగా లేకపోతే. అన్యజనుల మధ్య నా నామం దూషింపబడుతుంది, మిమ్మను బట్టే కదా అన్నాడు, నమ్ముకున్న వారిని బట్టే కదా. మరి నమ్ముకున్న మనం వారి ఎదుట మన సాక్ష్యం ఎలాగుంది? సరిగా లేకపోతే వారు ఎలాగ నమ్మగలరు? వారి జీవితాలు ఎట్లా వినగలరు? లోతు పరిస్థితి అలాగే ఉందండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:33-34 మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకు ఇట్లు చెప్పుచున్నాను. చూచారండి, కొందరికి సిగ్గు లేదు, సిగ్గు కలుగటానికే చెబుతున్నాడు. సుధమ గుమర్రా పట్టణస్థులు పట్టణములో లోతు జీవితం వలె వారు నమ్మకుండా ఎలాగున్నారో అలాగున్నారు బోధకులు. సిగ్గు కలగాలనే దేవుడు చెబుతున్నాడు ఈ మాటలు. కొందరికి జ్ఞానం లేదంట, దేవుని గురించిన జ్ఞానం లేదు. ఎంత ఆశ్చర్యమండి, వారి పరిస్థితులు ఎలాగున్నాయి? బోధిస్తున్నారు బలల పగలగొట్టి, ప్రయోజనం లేకుండా ఉంటుంది. అయితే మన బోధన సరిచేసుకోవాలండి, మన జీవితాలు సరిచేసుకోవాలి. బోధకులారా, మన బోధ ముఖ్యమా? మన సాక్ష్యం ముఖ్యమా? పాపి రక్షింపబడటానికి ఏది అవసరము? మనం బోధించే బోధ కంటే కూడా సజీవ సాక్షులుగా ఉన్న మనం ముఖ్యం కదా. మనం అలా ఉండకుండా బోధిస్తే ప్రయోజనం లేని వారంగా ఉంటామండి. మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 5:11 ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడు ఎవడైనను జారుడే గాని, లోబి గాని, విగ్రహారాధకుడే గాని, తిట్టుబోతియే గాని, త్రాగుబోతియే గాని, దోచుకునివాడే గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనవ్వకూడదు అని వ్రాయిచున్నాను. చూచారండి, ఈనాడు సహోదరుడైన వాడు ఇట్లా ఉంటే, నమ్మిన వాడు ఇలా ఉంటే, ఎందుకంటే పై వచనంలో ఒక మాట రాయబడి ఉంది, మనము లోకములో పాపాత్ముల మధ్య దుర్మార్గుల మధ్య జీవించకుండా మనం ఎలా ఉండగలము? అలాగైతే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. పాపులతో సహవాసం చేయకపోతే లోకమంతా దుష్టుని చేతిలో ఉన్నది. వారిలో మనము ఎలాగుండాలంటే మెలుకుగా ఉండాలి. అయితే ఇప్పుడైతే ఏమంటున్నాడంటే, సహోదరుడైన వాడు ఎవడైనా సరే
ఇదిగో నమ్మలేని యేసు ప్రభువును నమ్మని వాని జీవితాలలో ఉండే కార్యాలు గనక నమ్ముకున్న వాని జీవితంలో కనబడితే వానితో నీవు సాంగత్యము చేయకూడదు, వారితో భోజనము కూడా చేయకూడదండి. చాలామంది పైకి బాగా ఉంటారు, మార్పు లేదు, త్రాగులు, త్రిట్టుడు, అలాగే దుర్మార్గము, అనేకమైన పాపాలన్నీ ఉంటాయి వారికి. కానీ దైవ సేవకులను చూసినప్పుడు ప్రేమిస్తారు, మంచిగా మాట్లాడతారు, భోజనం పెడతారు, కానుకిస్తారు. కానీ చాలామందికి ఈ రోజుల్లో వారి జీవితాలతో పని లేదు, వారు భోజనం పెడితే చాలు, వారు కానుకిస్తే చాలు అనుకుంటున్నారు. అట్టి వారితో సాంగత్యము చేయకూడదు, భోజనము కూడా చేయకూడదు. సహోదరుడైన వాడు ఎవడైనా ఉంటే, వాని జీవితంలో ఈ కార్యాలు కనబడుతూ ఉంటే, ఈ పాపచర్యలు కనబడుతూ ఉంటే, అట్టి వారితో మనం అలా ఉండకూడదని దేవుని వాక్యం చెబుతుంది. ఈనాడు మనుషులకు అలాంటి ఏమీ లేకుండా వారికి ఏదో వారి ఇష్టకార్యాలు పైపై ప్రేమ చూపించి భోజనం పెడితే చాలు, భోజనానికి పడిపోతున్నారు, కానుకలకు పడిపోతున్నారు. అలా ఉండకూడదని దేవుని వాక్యము మనకి తేటగా హెచ్చరిస్తున్నట్లుగా మనము గమనిస్తున్నామండి. ఈనాడు క్రైస్తవిజము బోధ మాత్రమే చేసేదిగా ఉండకూడదు. జాగ్రత్తగా ఉండాలి సుమా. క్రిస్టియానిటీ అంటే ప్రపంచంలో జనం వాళ్ళు చక్కని బోధ చేస్తారు, మంచి మాటలు చెబుతారు, బ్రహ్మాండమైన బోధలు చేస్తారు అని చెప్పుకోవటానికే పరిమితం కాకూడదు. క్రిస్టియానిటీ అది కాదు, బోధకు పరిమితమైంది కాదు. క్రిస్టియానిటీ అంటే బోధ కంటే ముఖ్యముగా ప్రవర్తన చాలా అవసరం. అవునండి, ప్రవర్తన చాలా అవసరం. ఒకవేళ నీ ప్రవర్తన సరిలేకపోతే నీ సాక్ష్యము కేకల వేస్తుంది. నీ బోధ కంటే స్పీడుగా నీ పాపపు జీవితం కేకలేస్తున్నాయి సమాజంలో. ఉదాహరణకి చూడండి, తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 5:24-25 కొందరు పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పుకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరు పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు చేయుట తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. చూచారండి, కొందరు పాపాలు ముందుగానే వెళ్తున్నాయి అంట న్యాయస్థానానికి. పాపాలు మనిషి కాదు, పాపాలే ముందుగా. ప్రభువా, అదిగో ఒక మనిషి వస్తున్నాడు, వాడు చాలా దుర్మార్గుడు, ఎన్నో దొంగతనాలు చేశాడు, ఎన్నో పాపాలు చేశాడని మన యొక్క పాపాలే ముందుగా న్యాయస్థానానికి వెళ్ళి దేవుని దగ్గర మనల్ని గురించి సాక్ష్యం ఇస్తుంది అని బైబిల్ తేటగా బోధిస్తుంది. ఈవేళ బోధకులు వారి ప్రవర్తన జీవితం సరిలేకుండా కేకలు వేసి బోధలు చేస్తుంటే వారి వెనక ఉదాహరణ చెప్పాలంటే వారి వెనక వారి జీవిత చరిత్ర, ఈయన బోధన నమ్మకండి, ఈయన బోధిస్తాడే కానీ అలాగ చేయడు, ఇతనిలో త్రాగుడు ఉంది, ఇతనిలో జూదం ఉంది, ఇతనిలో తిట్టుబోతు, ఇతను తిరుగుబోతు లోకంలో ఉన్న పాపాలన్నీ ఉన్నాయి ఇతనిలో, కానీ ఇలా బోధిస్తున్నాడు కానీ ఆ బోధ కరెక్ట్ కాదు, తన జీవితం కరెక్ట్ కాదు అని మన జీవిత చరిత్ర మనం చేసే బోధ కంటే ముందుగా పాప మానవుల యొక్క హృదయాలలో మార్పు రోగుతున్నాయి. ఆ కారణాన నీ నీతి బోధ వారికి పట్టటం లేదు,
నీ సీరియస్ మ్యాటర్ వారికి ఎక్కటం లేదు. నువ్వు బలల పగలగొట్టి చెబుతున్న మాటలు వారికి ఇంట్రెస్ట్గా లేవు. ఎందుకంటే వారి కళ్ళ ముందు, వారి వినికిడిలో నీ జీవిత ప్రవర్తన అంతా వారికంటే అధ్వానంగా ఉంది. అందుకని వాళ్ళు ఎలా నమ్ముతారు? వాళ్ళు నరకానికైనా సంతోషంగా వెళ్తామంటున్నారు, కానీ నీ మాటలు నమ్మి నీతో కూడా మోక్షానికి రావటానికి వారికి ఇష్టం కలగటంలా. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మన బోధ కంటే మన యొక్క ప్రవర్తన లేక సాక్ష్యం చాలా ముఖ్యమైనది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు కదా, మీరు శాస్త్రులను పరిశీలన గురించి వింటున్నారు కదా, వారు చెప్పుదురే కానీ చేయరు. మనం అలాగున్నామేమో, శాస్త్రుల వలె ఉండకుడి, పరిచయుల వరకే వలె ఉండకుడి. వారు చెప్పటానికి చెబుతారు కానీ చేయనే చేయరన్నాడు. ప్రియ దయసేవకులారా, సంఘ పెద్దలారా, దేవుని వాక్యాన్ని బోధిస్తున్న దేవుని బిడ్డలు ఎవరైనా సరే, ఒకవేళ ఇలాంటి స్థితిలో మనముంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనముంటే, ఒకసారి మనల్ని మనమే జ్ఞాపకం చేసుకుందాం. మన బోధల కన్నా మన యొక్క జీవితం ముఖ్యం, మన ప్రవర్తన ముఖ్యం, మన సాక్ష్యం ముఖ్యం. అది వారి ఎదుటి సరిలేకపోతే మనల్ని కాదు కదా, ఆ దేవుని వాక్యాన్ని కూడా వాళ్ళు నమ్మరు. పందుల ముందు ముత్యాలు వేసినట్టుగా ఉంటుంది. ఒకవేళ మాటలు మంచియే కావచ్చు, కానీ ఆ చెప్పిన మాటలు సాక్ష్యం లేని వాడైనందువలన వారు దాన్ని అంగీకరించడం లేదు. నిష్ప్రయోజనమవుతుంది. దేవుని బిడ్డలకు ప్రేమపూర్వకమైన ఒక హెచ్చరిక, మీతోటి దైవజనుడిగా, ఒక సంఘ కాపరిగా, నేను నా బోధ ఎలా ఉన్నావు, నీవెలా ఉన్నావు, అది ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకొని సరిచేసుకుంటే ఎంత మేలు. అనేకులకు ఉపయోగకరంగా ఉంటాం. అగ్నిగంధకులతో మండుగుండం నుంచి తప్పించుకొని మోక్షరాజ్యానికి వెళ్ళటానికి, వారిని నడిపించడానికి అనుకూలంగా ఉంటాం. అలాగుండి ఆయన మాటలను, ఆయన పరిచర్యను మనం చేసిన యెడల దేవునికి మహిమ, మన జీవితాలకు ఆశీర్వాదం, అనేకులకు దీవెనకరంగా ఉంటుందని ప్రభు పేట మనం చేస్తూ దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మితిలేని ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దయచేత కృపచేతన ప్రభా, ఈ వర్తమానాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దూరం నుండి ఆలకిస్తున్న వారేమి, యూట్యూబ్ ద్వారా వింటున్న వారేమి, సరిచేయబడినట్లుగా ఆశగా ఎదురు చూస్తున్న వారు నాయనా, నా ప్రభా తండ్రి, నాయనా మెసేజ్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో ఉండి సత్యాలను ప్రతి ఆదివారము ప్రతి సంఘ కూడికల్లో తెలుసుకుంటూ బలపరచబడుతున్న సంఘబిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని, మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని మేము హెచ్చరించుకోవటానికి సరిచేసుకోవటానికి సహాయం చేయమని, మీ దీవెనలకు పాత్రులగినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తాను. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kuruchedu, Prakasham District, Andhra Pradesh, 5
523-3304.